పల్లె పేదలకు ఒక్క ఇల్లు కట్టలేదు జగన్ సర్కారులో నాలుగేళ్లైన అతిగతి లేదు కడుతున్న పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల గృహాలు కూడా కేంద్రం ఇచ్చినవే రెండు లక్షల మంది గ్రామీణ పేదల ఎదురు చూపులు రాజధాని అమరావతిలో స్థలాల పంపిణీ ఇళ్ల నిర్మాణాలు సర్వేగంగా అనుగులు వేస్తున్న వైకాపా ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ఇళ్ల స్థలాలు కేటాయించిన సుమారు రెండు లక్షల గ్రామీణ పేదలకు ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వీరికి ఈ స్థలాలు కేటాయించారు మరో ఏడాది కాలంలో వైకాపా ప్రభుత్వం పదవీ కాలమే ముగుస్తున్న ఈ స్థలాల్లో ఇల్లు నిర్మించే ప్రయత్నమే జరగకపోవడం గమనార్హం పేదల తర్వాత తలరాతను మార్చేందుకే స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతున్నామని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి జగన్ ఆ తర్వాత మార్చే వారిలో అంటే తలరాత మార్చే వారిలో గ్రామీణ పేదలు లేరా ఉంటే వారు రెండేళ్లుగా ఎందుకు ఇల్లు మంజూరు చేయలేదనే విమర్శలైతే అయితే వెల్లువెత్తుతున్నాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ పట్టాలైతే మంజూరు చేసింది కానీ ఇల్లు కట్టుకోవడానికి అయితే శాంక్షన్ అయితే చేయలేదన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం టైం కూడా అయిపోతుంది వన్ ఇయర్లో అని గల్లీ గెలవకపోతే ఆ ఇళ్ల పరిస్థితి ఏంటి ఇళ్ళ నిర్మాణం చేసుకునే పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాపోతున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు వచ్చిన వారి పరిస్థితి ఇలాగైతే ఉందన్నమాట సో మీకు ఇళ్ళ స్థలం వచ్చినట్లయితే ఎలా పరిస్థితి ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది